మేడం గారు, మీకేం కాలేదు కదా? ఏం కాలేదులేండి, బయలుదేరదాం, వెళ్ళొస్తామండి. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. కారుకి ఏమైంది? వస్తామండి. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. థ్యాంక్స్. బాయ్ బాషా. బాయ్ మను. ఏంటండి సాయి గారు, ఏంటిదంతా? వీడేనా డ్రైవర్? నేనండి. ఎరా నీకు డ్రైవింగ్ వచ్చా? కారు కండిషన్ చూసుకోనక్కర్లేదా? ఏంటి రూపిణి ఎక్కడ? అబ్బా, దానికేం కాలేదులేండి. నువ్వు నోర్మయ్, అంతా నీ వల్లే. కనీసం నువ్వైనా చూసుకోకర్లా. అరే, ప్రతిదానికి నా మీద అరుస్తారేంటి? హాయ్ బేబీ, కమ్ 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 కమ్, రిలాక్స్. ఒరే, ఏంట్రా అది? తండదీరా ముందు శుక్లాసింది ఇక్కడ. ఈ చూడు, నీకు ఎంత బాగుంటుందో. మొన్న మేడ్చల్లో కొత్తగా కొన్న ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ నీ పేరు మీద రిజిస్టర్ చేయించారు. ఇది బాగుంటుంది. ఇవన్నీ ఆడిటింగ్ చేయించమని మేనేజర్ చెప్పు. సరేనండి. ఏమైంది? తీసుకొచ్చాననుకున్నావా? కిడ్నాప్ చేసి తీసుకొచ్చా? అప్పుడు కూడా చూడు, ఇది నవ్వుతూనే ఉంటుంది, ఇది కూడా నవ్వుతూనే ఉంటుంది. ఐ థింక్ షీస్ పాయిజన్ గర్ల్. ఎప్పుడు చూసినా బ్లూగానే ఉంటుంది. యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ ఐశ్వర్య రాయ్ ఫ్యాన్, కానీ అభిషేక్ బచ్చన్ దాన్ని ప్రాపర్ గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. 100% దిస్ ఇస్ బేసికలీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ లైఫ్. లేదు మామా, నాకు ఎవరిని చూసినా రూపిణి లాగే అనిపిస్తుంది. రూపిణి, 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 రూపిణి. ఏంట్రా, నన్ను రూపిణి అనుకున్నావా? ఏంట్రీ మామన్రా, రూపిణి. మైసక్క, మనసులో ఒకటే కలవరింత, ఎప్పుడూ మనోజే గుర్తుకొస్తున్నాడు. నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయడం లేదు. కానీ దాహం వేస్తుంది కదా? లేదు మామ, ఆ దాహం కాదు, ఇది వేరే దాహం, డబుల్ మీనింగ్ దాహం. మైసక్క, ఇలా ఎందుకు అనిపిస్తోంది మైసక్క? ఇది బాధనో ఏమో నాకు తెలియదు, కానమ్మా ఇట్లానే ఉంటదని మాత్రం తెలుసు. ఇప్పుడు సికర్ ఉన్నదనుకో, ముక్కలు ముక్కలు చేసి కైమ చేసిన తర్వాత మనసు పెట్టకుండా తింటామా? గట్లనే ఒక మనిషిని ఇష్టపడ్డ తర్వాత మనసు పీక్కుండా ఉంటదా? ఇప్పుడేగా విత్తు పడింది, అది మెల్లగా మొలకగా బయటికి వచ్చేప్పుడు వచ్చే ఫీలింగ్స్ ఏ నీ ఫీలింగ్స్. బాధపడకరా, నేనున్నాను కదా నీ మామ. ఈ ఫీలింగ్స్ చాలా సార్లు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో డోంట్ వరీ. చికెన్ 65 ఉన్నట్టు నీకు లవ్ 65 సోకింది, నువ్వేం పికర్ చేయకు, రా తల్లి పోదాం. సీకెట్ పడుతున్నది, దా సీకెట్ నిందు గాని. ఇప్పుడేగా విత్తు పడింది, అది మెల్లగా మొలకగా బయటికి వచ్చేప్పుడు వచ్చే ఫీలింగ్స్ ఏ నీ ఫీలింగ్స్. గట్లనే ఒక మనిషిని ఇష్టపడ్డ తర్వాత మనసు పీక్కుండా ఉంటదా? చికెన్ 65 ఉన్నట్టు నీకు లవ్ 65 సోకింది.
మెరిసింది ఆరాధన, పరువం పాడింది ప్రాణం మెరిసింది ఈ జన్మే మరు జన్మ నామని బతికాను ఈ శ్వాసతో. అంకుల్ సాల్వ్ చేస్తా అన్నారు కదా, ఈ స్టాక్ అంతా వెంట పంపించేయండి. ఏంటి దిస్ డ్రా, వాట్ ఇస్ ద ప్రాబ్లం? టెన్షన్ గా ఉంది అంకుల్. ఎందుకు రా? క్రికెట్ అంటే నాకు ప్రాణం. yes, సిక్స్లు కొట్టే సత్తా ఉన్న నన్ను నేషనల్ టీమ్ లో సెలెక్ట్ చేయకుండా బోర్డులో కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి. బై ఛాన్స్ నేను మిస్ అవుతానేమోనని. రాజకీయాలు అన్ని చోట్ల ఉంటాయి. నువ్వు ఆ సెలక్షన్ మెంబర్స్ ఫోన్ నంబర్లు ఇవ్వు, 10 మినిట్స్ లో టీమ్ లో ఉంటావు. ఓకే, దట్ ఈస్ జేవి. నువ్వు నాకు కాబోయే అల్లుడివి. ఏంటి నీ వరి ఏ నా వరి? నీ పని 10 నిమిషాల్లో చేయించేస్తా. ఎలా ఉన్నాడే నా లవర్? అమ్మా తల్లి, నువ్వు నీ లవర్ బానే ఉన్నారు. మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చామో తెలుసా? తొందరగా తిరిగి వెళ్ళాలి పదా. వెళ్ళొచ్చులే రా. అబ్బా ఏంటి? ఒక్కసారి మనసుతో మాట్లాడేసి వెళ్దామే. హలో. Is it Manoj? కాదు, ఆడు మామ మాట్లాడుతున్నా. నువ్వెవరు? We are speaking from BBC Bank, sir. BBC Bank? అది ఎప్పుడు ఓపెన్ చేశారు? ఒక నిమిషం, ఈ కట్టు నా దగ్గర లేదే, ఇప్పుడే పెట్టాలి. నువ్వు తిన్ను, నేను ఇప్పుడు వచ్చేస్తా. కంటిన్యూ.
అకౌంట్ ఓపెన్ చేస్తా అన్నారు. అకౌంట్ ఓపెన్ గా ఓకే ఓకే. ఏంట్రా ఇదిగో ఏదో బీబీసీ బ్యాంక్ అంట ఏదో అకౌంట్ ఓపెనింగ్ అని ఏదో. హలో మనోజ్ మాట్లాడేది? అవును మనోజ్ నే మాట్లాడుతున్నా. హాయ్ నేను రూపిణిని. హాయ్ రూపిణి, ఎలా ఉన్నావు? నీకోసం గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను. వస్తావుగా? ఓకే ఓకే, విత్ఇన్ 5 మినిట్స్ లో ఉంటా. ఓకే ఓకే. పాప ఏ బ్యాంక్ వెళ్తున్నాడో రాడు. హలో సార్, మీకోసమే అప్పటి నుంచి వెయిటింగ్, వెళ్ళండి.